రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. ఆ ఫోటో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఈటెల రాజేందర్ కాసేపు ముచ్చటించడం, ఇలా కలవడం ఆషామాషీ వ్యవహారం కాదు. బీజేపీలో అసహనంతో ఉన్న ఈటెల రాజేందర్ కాంగ్రెస్ గూటికి వెళ్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. దానిని ఖండిస్తూ వస్తున్న ఈటెల రాజేందర్ శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులతోనే కలిసి ముచ్చటించారు. బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు భద్రశత్రువులే, చెప్పాల్సిన అవసరం లేదు. లోపల జరిగిన విషయం బయటకి రానప్పటికీ ఆ ఒక్క ఫోటో 100 ప్రశ్నలకు సమాధానంగా మారింది. అదేంటంటే, త్వరలోనే ఈటెల రాజేందర్ ఇక కాంగ్రెస్ గూటికి వెళ్తారని ఖాయం అంటూ జవాబు చెప్పింది. చాలా మంది నాయకులు ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారే. అందుకు ఈటెల రాజేందర్ అతిథుడు ఏం కాదు. రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే బీజేపీలో ఉండలేరు, తిరిగి టీఆర్ఎస్కు వెళ్ళలేరు. ఆహ్వానం పలుకుతున్న కాంగ్రెస్ గూటికి వెళ్లడం ఈటెలకు కలిసి వచ్చిన అదృష్టంగానే మిత్రులు సూచిస్తున్నారు. అసెంబ్లీ సమయంలో చేదార్చుకున్న అవకాశం పార్లమెంటు సమయంలో నడిచి వస్తోంది. అందుకే కాంగ్రెస్ నేతలతో ఈటెల చర్చల కోసం వెళ్లారని అంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఫోటో శనివారం కలకలం రేపుతోంది. ఆ ఫోటో ఏమిటని ప్రశ్నించేలోపే మీకు అర్థమైపోయి ఉంటుంది. బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ కాంగ్రెస్ నేతలతో కలిసి రాజకీయ సంప్రదింపుల్లో పాల్గొన్న ఫోటో ఒకటి లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో రాజేందర్ ఇక బీజేపీ వదిలి కాంగ్రెస్ గూటికి వెళుతున్నట్లు ప్రచారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. ఈటెల రాజేందర్ గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. కేసీఆర్ వెంటనే నడిచిన రోజు తెలంగాణ సాధించారు, ఆ తర్వాత కేసీఆర్ పై తిరుగుబాటు చేశారు. ఆ రెండూ కూడా సంచలనాలే. కానీ బీజేపీలో చేరడమే ఆయన క్రమంగా ఇమేజ్ ని కోల్పోయారని ప్రచారం. బీజేపీలో ఈటెలను ఆ పార్టీ సీనియర్లు ముప్పతిప్పలు పెట్టారు. చాలా సందర్భాల్లో అసహనాన్ని గురై టీఆర్ఎస్ వదిలిపెట్టడం తాను చేసిన తప్పుగా పరోక్షంగా అంగీకరించారు. చాలా మంది మిత్రులు బీజేపీ వదిలి కాంగ్రెస్ కు వెళ్లాల్సిందిగా సలహా ఇచ్చినప్పటికీ ఆయన పార్టీ మారితే పరువు పోతుందని కాంగ్రెస్ చేరిక సలహాలు పట్టించుకోలేదు. తరచుగా పార్టీ మారడం ద్వారా ఇబ్బందులు పాలవుతామని సెట్బ్యాక్ అయ్యారు. ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్న బలమైన వర్గం కాంగ్రెస్ గూటికి వెళ్లడం, తెలంగాణలో బీజేపీకి బలహీన పడడం, వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఇక బీజేపీ వారిని కాంగ్రెస్ కు వెళ్లడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. దీంతోనే ఆయన మైనంపల్లి హనుమంతరావు మిత్ర బృందంతో కలిసి శనివారం చర్చలో పాల్గొన్నారు. ఈటెల రాజేందర్ బీజేపీ అభ్యర్థి కావడం వల్లనే హుజురాబాద్ లో ఓడిపోయారని వాదన ఉన్నది. అదే కాంగ్రెస్ పార్టీలో చేరి ఉంటే రాష్ట్ర రాజకీయాల్లో ఈటెల రాజేందర్ కీలకమైన నాయకుడు అయ్యేవారు. తిరిగి పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గూటికి వెళ్లడం ద్వారా ఈటెల ప్రభావంతో అధికంగా పార్లమెంట్ సీట్లు గెలిస్తే అది ఈటెల ఖాతాలో పడే అవకాశం ఉంది. ఈసారి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్న ఈటెల రాజేందర్ కాంగ్రెస్ గూటికి వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం సైతం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది అధిష్టానం తర్జన భర్జన పడుతున్న సమయంలో ఈటెల రాజేందర్ కాంగ్రెస్ లో చేరితే ఇక కరీంనగర్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ పోటీ పడడం ఖాయం. ఇప్పటికే బీజేపీ బండి సంజయ్ ని ఖరారు చేసింది. టీఆర్ఎస్ వినోద్ కుమార్ ను ఓకే చేసింది. రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఈటెల రాజేందర్, బండి సంజయ్, వినోద్ రావుల పైన పోటీ చేయాల్సిన సమయం రాని వచ్చేస్తోంది. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.